మాటా ముచ్చట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్న పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా సోదరుడు మా ప్రాంతానికి మల్లు కుటుంబం అంటే ప్రతి వాళ్ళు మా ఇంట్లో మనిషి అనుకునే మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో నుంచి చేరిన ప్రజాప్రతినిధులు తెలంగాణ సమాజం తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ బిడ్డల ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తలేరని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారి మీద పోరాటం చేయడానికి సంపూర్ణమైన మద్దతును పలకడానికి విచ్చేసిన వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు తెలంగాణ సోదరులకందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. సోదరులారా, ఈరోజుకు నేను పార్టీ పదవికి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి 2 రోజులు అయ్యింది. కానీ ఇక్కడున్న మిత్రులకు ఇక్కడికి రాని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తిగా ఇక్కడ ఏమి జరుగుతున్నదో చూస్తున్న తెలుగుదేశం పార్టీ అభిమానులతో నా ఆవేదనను పంచుకోవాల్సిన బాధ్యత, నా బాధ్యతను తెలియజెప్పాల్సిన సమయం ఈరోజు. ఎందుకంటే ఒక పదవిలోకి రావడం, ఆ పదవికి రాజీనామా చేయడం, ఒక పార్టీలో ఉండడం, ఆ పార్టీని వదిలేసి ఇంకో పార్టీలకు పోవడం అనేది రాజకీయాలలో సహజం. కానీ ఈనాడు నేను తెలుగుదేశం పార్టీలో రాజకీయ నాయకుడిగానో ప్రజాప్రతినిధిగానో ఎదగలేదు. తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో బ్రతుకుతున్న తెలంగాణ బిడ్డలకు ఆత్మగౌరవంతో ఎలా బ్రతకాలనో నేర్పిన, రాజకీయ పార్టీలలో పనిచేసే వాళ్లను కార్యకర్తలుగా కాకుండా అధికారంలోకి ఎక్కించే మెట్లుగా కాకుండా వారిని కుటుంబ సభ్యులుగా గుర్తించి వారి కుటుంబ పెద్దగా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడిన పార్టీలో 10 సంవత్సరాలు నేను ఆ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ గుండెల్లో వాళ్ళ ఇంటి మనిషిగా వాళ్ళు ఆమోదించిన వ్యక్తిని. అలాంటి నేను ఇవాళ నాకు అత్యంత ఇష్టమైన, నేను అభిమానించే నాయకుడు, నా పార్టీని నాయకుడి నాయకత్వాన్ని వారికి దండం పెట్టి వారు ఇచ్చిన పదవిని ఆ పార్టీ సభ్యత్వాన్ని వారి చేతిలో పెట్టి రాజీనామా చేసినా అంటే ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి. ఎందుకు ఉన్న పార్టీని ఎన్నుకున్న సభ్యత్వాన్ని రాజీనామా చేసి పదవిని పార్టీని వదులుకోవాల్సి వచ్చిందో, తెలంగాణలో ఏమి జరుగుతున్నదో మీరందరూ ఆలోచన చేయాల్సిన సందర్భం. ఇది ఆషామాషి రాజకీయ పార్టీ ఫిరాయింపు కాదు. ఇక్కడి నుంచి నేను మాట్లాడుతున్నది రాజకీయ ఉపన్యాసం కాదు. నా గుండె లోతుల్లో నుంచి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, మీ కుటుంబ సభ్యుడిగా,
నా భుజాల మీద ఉన్న బాధ్యతను గుర్తు చేసి ఈరోజు నేను తీసుకోబోతున్న నిర్ణయాన్ని నిండు మనసుతో ఆమోదించి ఆశీర్వదించి భవిష్యత్ కార్యాచరణకి భవిష్యత్ పోరాటానికి మీ వంతు సహకారాన్ని నూటికి 100% అందించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు నా మనసులో మాటను ఆత్మీయులతోని పంచుకునే ప్రయత్నమే ఈ ఆత్మీయులతో మాట ముచ్చట. సోదరులారా, నేను 2006లో జడ్పీటీసీ ఇండిపెండెంట్గా గెలిచిన, 2007లో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా గెలిచిన, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, ఈనాడు పత్రికలల్లో నా బంధువులు మంత్రాంగం చేసి కాంగ్రెస్ పార్టీలోకి నన్ను తీసుకెళ్తున్నారని చెప్పిన పెద్దలు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు ఆనాడు, జానారెడ్డి గారు రాష్ట్ర హోంశాఖ మంత్రులు, సబితక్క గనుల శాఖ మంత్రి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నాకు సన్నిహితం ఉండే. కానీ ఆనాడు అంతమంది అక్కడ పరిచయం ఉన్నా నేను స్వతంత్రంగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేరిన 10 సంవత్సరాలు సుదీర్ఘంగా వారితో కలిసి పనిచేసిన, ఈ రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేసి దేవగౌడను ప్రధానమంత్రిని చేసిన సందర్భంలో తనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే కూడా ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా తెలుగు రాష్ట్రాలు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత, ఇక్కడి ప్రజలకు అండగా ఉండవలసిన బాధ్యత నా భుజాల మీద ఉన్నది. నాకు ప్రధానమంత్రి కంటే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ముఖ్యమే అని చెప్పి ఆనాడు ప్రధానమంత్రి అవకాశాన్ని వదులుకొని తెలుగు ప్రజలకు పాటుపడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో నేను చేరడం జరిగింది. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఉభయ రాష్ట్రాలలో బలంగా ఆనాడు నాయకత్వం ఉన్నది. ఆ నాయకత్వంలో ఇరు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. కానీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో పాలక పక్షాలు నిర్ణయాలు తీసుకుంటాయి, పాలక పక్షాలు తీసుకునే నిర్ణయాలలో లోపాలు ఒకవేళ ఉంటే వాటిని రాష్ట్ర ప్రతిపక్షంలో ఉండే పార్టీలు ఎత్తి చూపించి సలహాలు సూచనలు పాలక పక్షానికి ఇవ్వాలి. ఆ సందర్భంలో పాలక పక్షం వైపు చాలామంది ఉన్నారు, ప్రతిపక్షంలో మనం ఉంటే పాలకులు తీసుకునే నిర్ణయాలలో సహేతుకంగా ఉంటే సమర్థించి ఒకవేళ అందులో ఏవైనా లోపాలు ఉంటే ఎత్తి చూపించి వాటిని సవరిస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ఆనాడు ప్రతిపక్ష పార్టీలో నేను చేరడం జరిగింది. ఆనాడు నేను కావాలంటే పదవి ఉండి పదవి తీసుకునే పార్టీలోనే చేరుండేవాడిని, కానీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ఆనాడు ప్రతిపక్ష పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత మీకు తెలుసు ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ఆ తర్వాత రాష్ట్ర విభజన. ఈనాడు నేనేమి చెప్పదలుచుకున్నా అంటే తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో 10 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం 50 రోజుల్లోనే చేసి తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో ఈ ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపడానికి మేము ప్రయత్నం చేసినాం. మేము ఆ రకంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ జరుగుతున్న పరిణామాలను రాజకీయ ప్రయోజనానికి ఉపయోగించుకోవడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్న సందర్భంలో ఇక్కడ జరుగుతున్న అంశాలను అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని
నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సోదరులారా కూర్చోండి మనోళ్ళ వాళ్ళంతా. అయితే కళ్యాణనాయక్ గారికి నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షుల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అయితే తెలంగాణ ఉద్యమం సోదరులారు ఒక్క నిమిషం స్లోగన్ లేపండి, కళ్యాణ్ పైకి పంపించండి. ఈ రాష్ట్రంలో 60 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం, కోట్ల మంది ఆకాంక్ష, తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల సహకారంతో సోనియా గాంధీ గారు ఈ ప్రాంత ప్రజల కష్టాలను గుర్తెరిగి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు ఉద్యమంలో ఒక అడుగు ముందుకు ఉన్నా అని చెప్పి ఉద్యమం చేసి సాధించిన తెలంగాణ, నేనే ముఖ్యమంత్రిని అయితే తెలంగాణను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తా అని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ సమాజాన్ని నమ్మబలికిండు. ఆ సందర్భంలో చంద్రశేఖరరావు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈరోజు 69 తెలంగాణ తొలి ఉద్యమంలో మీకు తెలుసు, 100 మంది ఆత్మ బలిదానాలు తీసుకున్నా ఆనాటి పరిస్థితులలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడలే. ఆ తర్వాత తెలంగాణకు ప్రయోజనాలు చేకూర్చే నిర్ణయాలు ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఆ నిర్ణయంతో తెలంగాణలో ఉండే నిరుద్యోగులకు, విద్యార్థులకు తమ హక్కులను కాపాడే ప్రయత్నం ఆనాటి ప్రభుత్వాలు చేసినాయి. అయినా కూడా తెలంగాణ బిడ్డలు సంతృప్తి చెందలే. 2009లో తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. 2009 మళ్ళీ ఉద్యమంలో ఆనాటి నిర్ణయాలు కాస్త వెనక్కి ముందుకు జరిగినప్పుడు తెలంగాణ మొత్తం అగ్గై మండింది. తెలంగాణ మొత్తం నిటారుగా నిలబడ్డది. నిటారుగా నిలబడ్డ తెలంగాణ ఇక తెలంగాణ వచ్చే వరకు విశ్రమించేది లేదు. ఈ మలి ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాల్సిందే. సాధించిన తెలంగాణలో సామాజిక తెలంగాణను నిలబెట్టుకోవాలి. ఆ తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ అందరి ఆకాంక్షలను పూర్తి చేయాలని చెప్పి ఆ రోజు అనుకున్నారు. దాంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. జూన్ 2, 2014 నాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో తన పార్టీని సర్వం కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్నిచ్చి తన మాటకున్న నిబద్ధతను శ్రీమతి సోనియా గాంధీ గారు నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇచ్చినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సోనియా గాంధీ గారి దగ్గరికి కుటుంబం మొత్తం పోయిండు. అమ్మా, 6 దశాబ్దాల మా కలను, మా తెలంగాణ బిడ్డల త్యాగాలను మీరు గుర్తించిండ్రు, మాకు తెలంగాణ ఇచ్చిండ్రు, నాకు తెలంగాణ తప్ప ఇంకో ధ్యాస లేదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే నా జీవితాశయం అని చెప్పి కాళ్లకు దండం పెట్టి, కడుపుల తలకాయ పెట్టి తన విశ్వాసాన్ని ప్రకటించుకున్నట్టు పోయి ఫోటోలు దిగి బయటకు వచ్చిండు. కానీ ఆ తల్లికి తెలియదు కేసీఆర్ అనేటోడు ఎప్పుడు 2 నాలుకలు 2 విధానాలు 2 రకాలుగా మాట్లాడతాడని ఆమెకు తెలియదు. ఆమె మాట మీద ఉన్నది కాబట్టి, మాట నిలబెట్టుకున్నది కాబట్టి తెలంగాణ వాళ్ళంటే నికార్సుగా ఖచ్చితంగా విశ్వాసాన్ని ప్రకటిస్తారని చెప్పి సోనియా గాంధీ గారు నమ్మిండ్రు. కానీ కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా అక్కడక్కడ చీడ పురుగులు ఉంటారని చెప్పి తర్వాత అర్థమైంది. తెలంగాణ సమాజానికి ఇచ్చిన మాటను తుంగలో తొక్కి చెప్పిన మాట చెట్టు మీద పెట్టి ఈరోజు చంద్రశేఖరరావు గారు ఈ అవతారం ఎత్తిండ్రు. ఏది ఏమైనా 2009 మలి ఉద్యమం
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, వచ్చిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. మరి తెలంగాణ రాష్ట్రం అనేది అన్ని రాష్ట్రాలలాగా ఆశామాసిగా ఏర్పడ్డది కాదు. ఎన్నో ఆకాంక్షలతో, ఎన్నో ఆశలతో, ఎన్నో పోరాటాలతో ఏర్పడ్డ తెలంగాణలో మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు గారు అమరవీరుల కుటుంబాలకు మేలు చేయవలసిన అవసరం ఉండే, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన 1200 మంది తెలంగాణ బిడ్డల తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత, ఆలోచన చేయాల్సిన నిబద్ధత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉండవలసి ఉండే, కానీ ఆ పని చెయ్యలే. ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తు గురించి, వారి బంగారు భవిష్యత్తు కోసం, తెలంగాణలో విద్యార్థుల చదువుల కోసం, విద్యార్థుల కొలువుల కోసం ఆలోచన చేయవలసి ఉండే, కానీ చెయ్యలే. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసుకున్నారో, మొట్టమొదటి బలిదానం చేసుకున్న శ్రీకాంతచారి కావచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సిసి గేటు దగ్గర నిట్ట నిలువున పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న యాదయ్య కావచ్చు, లేకపోతే నిజామాబాదు జిల్లాలో డీ శ్రీనివాస్ ఓడిపోతే మైసమ్మ తల్లికి ఆత్మ బలిదానం చేసుకుంటా అని మాట ఇచ్చి ఉప ఎన్నికలలో డీ శ్రీనివాస్ ఓడిపోతే మైసమ్మ తల్లికి ఇచ్చిన మాట మీద ఆత్మ బలిదానం చేసుకున్న ఈశాన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ఆత్మ బలిదానాల సాక్షిగా ఏర్పడ్డ తెలంగాణలో నిరుద్యోగ యువత గురించి ఒక్క క్షణం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చెయ్యలే. అంతేకాదు, ఎన్నికల సందర్భంలో రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చెయ్యలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వలే, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వలే, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఇవ్వలే, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలే, KG-PG ఉచిత నిర్బంధ విద్య ఇవ్వలే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వలే, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇవ్వలే, ఇంటికో ఉద్యోగం ఎక్కడికి పోయిందో, ఏకాకిత్వం పోయిందో చెప్పలే ఈనాటి వరకు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క మాటను కూడా అమలు చేయడం అనేది దేవుడెరుగు, కనీసం అమలు చేద్దామన్న ఆలోచన కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెయ్యలే. మరి ఏం చేసిండే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటే, వచ్చిన ఎంబడే టీవీ ఛానల్ పెట్టుకున్నాడు, పేపర్ పెట్టుకున్నాడు, వ్యాపారాలు పెట్టుకున్నాడు, 500 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 10 ఎకరాలలో గడి నిర్మించుకున్నాడు, వాస్తు గల్చొస్తలేదు, అది ఉంటే నీ కొడుకు రాత్రిపూట ఇంటికి రాడని ఒకడో చెప్పిండని చెప్పి సచివాలయాన్ని మార్చడానికి కొత్త స్థలాన్ని చూసుకున్నాడు, ఇవాళ వ్యాపారాలు 1000 కోట్లకు పడగలెత్తిండు, శివరాకరికి ఎంత భర్తగించిండే అంటే 10 ఎకరాలు కట్టుకున్న గడిలో బాత్రూమ్కి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడు. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 1200 మంది విద్యార్థుల త్యాగాలతో వచ్చిన తెలంగాణను, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణను, తెలంగాణ సమాజం 4 కోట్ల ప్రజల గురించి ఆలోచన చేయకుండా తన కుటుంబ సభ్యులైన 4 విలాసవంతమైన జీవితం కోసమే నిత్యము అహర్నిశలు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆలోచన చేస్తున్నారు. ఇవాళ ఆయన కుటుంబ సభ్యుల విలాసవంతమైన జీవితానికి ఈరోజు 100,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఉపయోగించుకుంటున్నాడు, మళ్ళీ బరి తెగించి మాట్లాడుతున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన వంది మాగదులు మాట్లాడతారు, మేము చెప్పిన దానికంటే చెప్పనివి చాలా చేస్తున్నామని. నేను కూడా గదే అంటున్నా, 14 సంవత్సరాలలో నువ్వు చెప్పిందేంది, ఈ 40 నెలలలో నువ్వు చేస్తున్నదేంది అని అడుగుతున్నా. 14 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు నీళ్లు, నిధులు, నియామకాల గురించి చెప్పిండు. ఇవాళ నీళ్లు లేవు, నిధులు ఎక్కడ పోయినావో తెలియదు, నియామకాల సంగతి దేవుడెరుగు. ఇవాళ ఏం చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు అంటే, బర్రెలు, గొర్రెలు, చేపలు, బతుకమ్మ చీరలు. ఇవాళ బర్రెల కోసమో, గొర్రెల కోసమో, చీరల కోసమో, చేపల కోసమో పిట్టల 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక మీద నుంచి నేను సూటిగా అడుగుతున్నా.
పర్రెల కోసమో గొర్రెల కోసమో చేపల కోసమో బతుకమ్మ పండుగకిచ్చే చీరల కోసమో నేను నిండు ప్రాణాలను బలి చేసుకుంటారా ఎవరైనా? ఈ బర్రెలు గొర్రెలు చేపలు ఆంధ్రులు ఇవ్వలేదా? సీమాంధ్రులు పాలించినప్పుడు రాలేదా? సీమాంధ్రులు ఉన్నప్పుడు ఇవన్నీ ఇవ్వలేదా? ఇవాళ 40 నెలల ఏందయ్యా కేసీఆర్ సాధించిందంటే బతుకమ్మ చీరలలో సంపాదించింది తీసుకెళ్ళి సింగరేణి ఎన్నికలలో ఖర్చు పెట్టాడు. ఇవాళ ఆయన ప్రాజెక్టుల రీడిజైనింగ్ అంటున్నాడు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిని 14 సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా ప్రాజెక్టుల రీడిజైనింగ్ గురించి మాట్లాడినవా? వాటర్ గ్రిడ్ గురించి మాట్లాడినవా? ముఖ్యమంత్రి గారికి 10 ఎకరాలలో బంగళా ఉండాలని మాట్లాడినవా? 500 ఎకరాల గడి ఉండాలని మాట్లాడినవా? కొత్త సచివాలయాన్ని కట్టాలని మాట్లాడినవా? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తానని మాట్లాడినవా? ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తానని మాట్లాడినవా? పక్క పార్టీలను లేకుండా చేస్తానేనడన్న నువ్వు మాట్లాడినవా? ఇవన్నీ కూడా నువ్వు చెప్పనివే. ఇవన్నీ కూడా చెప్పకుండా నీ మనసులో పెట్టుకొని ఈ గూడు పుటాని ఈ పన్నాగాలు బన్ని ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత బర్తెగించి ఇవాళ ఇట్లాంటి కార్యక్రమాలకు నువ్వు పాల్పడుతున్నావు. నేను అడుగుతున్నా ఏ ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా తెలంగాణ సమాజం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మాట్లాడినరా? ఆలోచన చేసినరా? ఈ 40 నెలలలో ఏదన్నా గిరిజన సంఘాలను దళిత సంఘాలను పౌర హక్కుల సంఘాలను మేధావులను తెలంగాణ సమాజాన్ని అమరవీరుల కుటుంబాలను ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన పొలిటికల్ జేఏసీ వాళ్ళను పొలిటికల్ పార్టీలను ప్రజాప్రతినిధులను విద్యార్థి నాయకులను ఎన్నడన్న పిలిచి 10 నిమిషాలు మాట్లాడినవా? పట్టడన్నం పెట్టిన పాపాన నువ్వు పోయినవా అని నేను అడుగుతున్నా ఇవాళ చంద్రశేఖరరావు గారిని. అందుకే ఇవాళ తెలంగాణ సమాజం తుది ఉద్యమానికి మళ్ళీ నడుం పిగాల్సిన అవసరం వచ్చింది. అందుకే ఇవాళ ఆత్మీయులతో మాట ముచ్చట మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ తొలి ఉద్యమం ఒక రకంగా జరిగింది, మలి ఉద్యమంలో తెలంగాణను సాధించుకున్నాం, కానీ వచ్చిన తెలంగాణలో మన ఆకాంక్షలు నెరవేరలేదు. కాబట్టి ఇవాళ తుది ఉద్యమానికి మనము మళ్ళీ తెరలేపాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, మా సోదరిమణి బాలలక్ష్మి, మా దరువు ఎల్లన్న, మా భాస్కర్, మా చారగొండ వెంకటేష్ మళ్ళీ పుస్తకాలు పక్కన పెట్టి మళ్ళీ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు వాళ్ళు పుస్తకాలు పక్కన పెట్టి ఉద్యమ బాట పడితే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉవ్వెత్తిన ఉద్యమాన్ని లేపితే ఆనాడు అన్నాడు, మీరు తారలు, మీరు ఆకాశం మెరిసే నక్షత్రాలు అన్నాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల. మన్న అన్నాడు, చిల్లర మల్లర పోరగాలు ఏదో మాట్లాడుతుంటారు, వాళ్ళకి అవగాహన ఎక్కడుందా అని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అవహేళన చేసే విధంగా ఇవాళ మాట్లాడే పరిస్థితులు వచ్చినాయంటే చంద్రశేఖరరావు గారు ఏ వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాడో ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారికి అత్యంత నమ్మకమైనని, విశ్వాసమున్నోని, ఆయనతో ట్రైనింగ్ పొందినోని, ఈ దేశ రాజకీయాలనే మలుపు నిలుపగలిగిన 40 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిక్షణ పొందినోడు నేను. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు అమరావతిలో కష్టపడుతుంటే, ఆ రాష్ట్ర నిర్మాణం కోసం నిద్రాహారాలు మాని ప్రపంచమంతా వీరికి పెట్టుబడులు తీసుకొస్తుంటే, వారిని ఆదర్శంగా తీసుకొని నా తెలంగాణ గడ్డ కోసం, నా తెలంగాణ బిడ్డల కోసం, నా తెలంగాణలో త్యాగం చేసిన అమరవీరుల కోసం, పోరాటం చేసిన విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, రైతుల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, మైనారిటీ సోదరుల కోసం నేను నా తెలంగాణ కోసం పునరంకితం అవ్వడం ఏమైనా తప్పా అని నేను అడుగుతున్నాను ఇక్కడ ఉన్న మిత్రుల్ని. చెప్పండి, మీరు చెప్పండి, మీ కుటుంబంలో సభ్యుడిగా నాకు సలహా చెప్పండి, మీ కుటుంబంలో మీ సోదరుడిగా, మీ బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అహర్నిశలు కృషి చేస్తుంటే, ఆయన సహచరుడుగా అనుచరుడుగా నేను నా తెలంగాణ కోసం త్యాగం చేస్తే తప్ప, నా తెలంగాణ బిడ్డలతో కలిసి నడిస్తే తప్ప, ఇది రాజకీయ పార్టీ ఫిరాయింపా ఒక్కసారి చెప్పండి అని చెప్పి నేను తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నా. ఇవాళ ఇక్కడున్న మా పాత్రికేయ సోదరుల్ని సూటిగానే ప్రశ్నిస్తున్నా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీ ఈపులు బలిగినాయి, మీ బట్టలు జరిగినాయి, మీ సైకిల్ మోటార్లు తలగబడ్డాయి. మీరు కూడా ఉద్యమకారులే కదా,
మీరు కూడా తెలంగాణ బిడ్డలే కదా, ఒక తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణ సమాజం కోసం నా గుండె స్పందించడం నేరమా మీరు ఒక్కసారి చెప్పండి అని చెప్పి ఇక్కడ ఉన్న సోదరులను నేను అడుగుతున్నా. ఇవాళ ఈ గడ్డ కోసం, ఈ బిడ్డల కోసం, ఇవాళ నాకున్న పదవులను, నా పార్టీని, నేను అభిమానించే నాయకుడిని, నన్ను అభిమానించే లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాదనుకుని ఈ పార్టీలో ఉంటే పక్క రాష్ట్రంలో మాకు అధికారం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉన్నాం మేము. నాకేం కావాలన్న నిమిషాల మీద పని జరుగుద్ది, కానీ నేను అక్కడ ఉండలే. ఒకవేళ నేను పార్టీ మారదలుచుకుంటే మీకందరికీ తెలుసు ఏ పార్టీల వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగిండ్రు. కేంద్రంలో ప్రభుత్వంలో ఉండే పార్టీలకు పోతే పైరవీలు కావాలంటే అవుతాయి, పదవులు కావాలంటే వస్తాయి, కానీ కేంద్రంలో ప్రభుత్వం ఉన్న పార్టీలకు కూడా నేను వెళ్ళలేదు. ఎందుకో ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ తెలంగాణ సమాజంలో కేసీఆర్ గారు బలం ఏందో ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధానంగా 5 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి పాలక పక్షం టీఆర్ఎస్ అయితే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత ఎంఐఎం పార్టీ. ఇవాళ ఎంఐఎం పార్టీ ప్రత్యక్షంగా టీఆర్ఎస్తో పొత్తులో ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కేసీఆర్ గారు పొత్తుకుంట తిట్టుకుంటారు, సాయంత్రం పూట సమర్థించుకుంటారు. ఇవాళ బీజేపీ వాళ్ళు గింత గింత ఎత్తెగిరి మాట్లాడుతున్నాడు. ఆయన ఒక ఆయన మురళీధర్రావు అని ఉన్నాడు, 3 మీటర్ల జుబ్బ ఇక్కడి వరకు వేస్తాడు మోకాళ్ళ కిందికి. ఆయన వార్డు మెంబర్ ఎన్నడు గెలవలే, కానీ ఇక్కడ తెలుగుదేశం ఏడుంది అంటాడు. మనం అదే మాట చూసి సింగరేణిలో ఆయన నిలబెట్టిన వాళ్ళ పార్టీ నుంచి, బీజేపీ నుంచి 248 ఓట్లు వచ్చినాయి. నేను ఉత్తమన్న సమర్థించిన పార్టీకి, ఏఐటీయూసీ కమ్యూనిస్టు పార్టీకి 20,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. 53,248 వచ్చిన ఓట్ల పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు అంటారు టీడీపీ లేదు మాకు పొత్తు వద్దు అని. ఎందుకయ్యా, ఎందుకు టీడీపీతో పొత్తు వద్దు అంటుండు? టీడీపీ బీజేపీ కలిసి పొత్తు పెట్టుకుంటే అది చంద్రశేఖరరావు గారికి నష్టం వస్తుంది. ఇవాళ టీడీపీ వేరు, బీజేపీ వేరు, కాంగ్రెస్ వేరు, ఎంఐఎం టీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీ సహకారంతో నిలబడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవలీలగా మళ్ళోసారి ముఖ్యమంత్రి కావడానికి ఒక పక్కన విద్యాసాగర్రావు గారు, ఇంకొక పక్కన మురళీధర్రావు గారు, ఆ పక్కన చంద్రశేఖరరావు గారు, ఇలా అందరు బంధువర్గం అంతా కూర్చొని కూడబలుక్కొని మన కేసీఆర్ను మళ్ళొకసారి ముఖ్యమంత్రిని చేయాలని వాళ్ళు పన్నాగాలు బండి. ఇలా ఎలాంటి పొత్తులు లేవని అన్నారు. సరే, మంచిది, సంతోషం. ఆ మాట కన్నా కట్టుబడి ఉండాలి కదా, ఆ మాటనన్న వాళ్ళు అన్న మాటకు ఉండాలి కదా, కానీ వాళ్ళు ఆ మాటకు కూడా లేరు. ఇవాళ చంద్రశేఖరరావు గారు అంటారు నరేంద్ర మోడీ చేసిన నిర్ణయాలు బాగున్నాయని ఓసారి, బాగలేవని ఓసారి. మేము సూటిగా చెప్తున్నాం, నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు గారు కలిసే ఉన్నారు. నేను ఒక భారతీయ జనతా పార్టీలో పెద్ద నాయకుని మాట్లాడినప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షంగా ఉంది, టీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా ఉంది అన్నాడు. అంటే అదేంది అని నేను అడిగిన, అంటే నోట్ల రద్దును సమర్థించాడు, జిఎస్టీని సమర్థించాడు, రాష్ట్రపతి ఎన్నికలలో మాకే ఓటేసిండు, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మాకే ఓటేసిండు, అంటే కేసీఆర్ మావోడా కాదా అని చెప్పి బీజేపీ వాళ్ళు నన్ను అడిగారు. అప్పటి వరకు నాకు కూడా ఎలగలే. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఓహో వీళ్ళంతా కూడా కలిసే ఉన్నారని. ఈ కలిసి ఉన్న వాళ్ళతో ఎట్లా కలిసి పనిచేయాలో మీరు ఒకసారి చెప్పండి నాకు. ఇవాళ ఈ తెలంగాణ సమాజానికి కేసీఆర్ కుటుంబంతో ప్రమాదం ఉన్నదా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఉందా లేదా? ఈ 4 దోసుకుంటున్నారా లేదా? మరి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే నన్ను ఏం చేయమంటారో మీరు ఆత్మీయులుగా నాకు సూచన ఇవ్వండి, ఆ సూచనను శిరసావహిస్తానని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. నా కొడంగల్, ఎవరైతే నా అధిష్టానం ఉందో, నన్ను గల్లీ నుంచి ఇక్కడ భాగ్యనగరానికి పంపించి హైదరాబాద్లో అసెంబ్లీలో నా గళాన్ని వినిపించి కొడంగల్ గొంతుకనే వినిపించే నన్ను కొడంగల్ బిడ్డలు ఆమోదించి ఇక్కడికి పంపించారు. మా కొడంగల్ సోదరుల దగ్గరికి అమరావతి నుంచి చక్కగా కొడంగల్కే పోయినా, నా అధిష్టానం దగ్గరికి పోయినా, నా అధిష్టానం దగ్గర కూర్చున్నా, ప్రతి కార్యకర్తను అడిగిన, ప్రతి నాయకుడితో మాట్లాడినా, ఏం చేద్దామో చెప్పుండ్రు ఇప్పుడు అని అడిగిన,
పరిస్థితులను వివరించిన బీజేపీ టీఆర్ఎస్ గెలిచిపోయినాయి, ఎంఐఎం అక్కడనే ఉంది, మా దాంట్లో పొద్దుటిపూట ఒకటి రాత్రిపూట ఒకటి చేసేవాళ్ళు అల్లయ్య పల్లయ్యోళ్ళు మన దాంట్లో నన్ను ఏం చేయమంటారు చెప్పురని, నాకు ఇట్లా కుడి చేతి చూపిస్తారు వాళ్ళు ఎడవ చేతి పోయి కేసీఆర్ దగ్గరకు పోయేస్తారు, అట్లాంటి సోదరులు కొంతమంది ఉంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పంటే ఏకగ్రీవంగా తీర్మానం చేసి చెప్పారు. అన్నా మేము నిన్ను నమ్మినాం, నీది ఊరు కాదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు మాకు తెలియదు, 2009లో 7000తో గెలిపిస్తే 2015లో 15000తో గెలిపించినాం, నీ నాయకత్వం మీద నీ మీద నీ పట్ల మాకు విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది, నువ్వు మా ప్రతినిధివి, మా గొంతుకవు, నువ్వు మా మనిషివి, నువ్వు ఏది ఆలోచన చేసినా మా మంచి కోసం, మా గౌరవం కోసం, మా ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ప్రజల కోసమే నువ్వు పనిచేస్తావు కాబట్టి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం, కలిసి వస్తాం, మీరు కానివ్వండి అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించారు. హైదరాబాద్లో కూడా ఉన్న మిత్రులందరిని అడిగిన, ఈరోజు ప్రత్యక్షంగా మాట్లాడేటోళ్ళతో మాట్లాడిన, పెద్దల దగ్గరికి పోయి ఫోన్లలో మాట్లాడేటోళ్ళతో మాట్లాడిన, ఇవాళ వచ్చి చెప్పేటోళ్ళ కోసం ఈ సమావేశం పెట్టుకున్నాం. మిగతా మధ్యాహ్నం 2 దాటినా కూడా మీ కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయి, ఇక్కడనే కూర్చొని మీరందరు కూడా నువ్వు పోరాటం చెయ్యి నీకు అండగా ఉంటామని మీరంటున్నారు. మా అన్న డాక్టర్ మల్లిరవి గారు, మీరు మనం చీలిపోతే కేసీఆర్కు ప్రయోజనం ఉంటుంది, ఈ తెలంగాణలో చీలికలు పేలికలు ఉండొద్దు, తెలంగాణ సమాజం తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినామో మళ్ళీ ఉద్యమంలో జెండాలు ఎజెండాలను పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా తెలంగాణను ఎట్లా సాధించుకున్నామో మళ్ళీ ఉద్యమంతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో నలిగిపోతుంది, కేసీఆర్ కుటుంబ పాలనలో ఉక్కు పాదాల కింద కేసీఆర్ తొక్కి తెలంగాణ బిడ్డలను నలిపేస్తున్నాడు, తెలంగాణ బిడ్డలను తీసుకెళ్లి నక్సలైట్ల పేరు మీద ఎన్కౌంటర్లు చేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసి రండి, ఇవాళ ఒకటే తెలంగాణ సమాజంలో పునరేకీకరణ జరగవలసిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆ నలుగురు ఒక దిక్కు, 4 కోట్ల ప్రజలు ఇంకొక దిక్కు నిలబడాల్సిన సమయం వచ్చింది, గిరి గీసుకొని బరిలో నిలబడాల్సిన సందర్భం వచ్చింది. ఈ గిరి గీసి బరిలో నిలబడేటప్పుడు కేసీఆర్ దగ్గర వంది మాగదుల, కేసీఆర్ గడి దగ్గర కాపల కుక్కలాగా బతుకుతారా, పౌరు సంఘంలో తెలంగాణ బిడ్డగా కేసీఆర్ మీద తలపడతారా, ఆలోచన చేసుకోండి అని చెప్పి ఈరోజు అనుభవజ్ఞులైన నాయకులు చెప్తున్నారు. ఇవాళ తెలంగాణ సమాజం ఉద్యమకారులు మా ఏపూరు సోమన్న, అదేవిధంగా తెలంగాణ విప్లవ గాయకుడు గద్దరన్న, తెలంగాణ గానకోకిల విమలక్క, వీళ్ళందరు గలం విప్పి గజ్జగట్టి గొంగడేసుకొని పాడితే ఆడితే ఇవాళ తెలంగాణ వస్తే వచ్చిన తెలంగాణలో వాళ్ళ మీద నక్సలైట్ల కేసులు మల్లబెడుతున్నారు. ఇలాంటి సంబంధం ఇలాంటి సందర్భంలో త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఈరోజు అమరవీరుల కుటుంబాలను, విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యోగ సంఘాలను, రైతులను, దళితులను, గిరిజనులను, మైనార్టీ సోదరులను ప్రతి ఒక్కరిని ఈరోజు ఉద్యమం వైపు నడిపించాలంటే కేసీఆర్ టీఆర్ఎస్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలి. ఇక ఈ రాష్ట్రంలో 4 పార్టీలు 4 జెండాలు ఉండడానికి వీల్లేదు. తెలుగుదేశం పార్టీ అభిమానంగా, తెలుగుదేశం పార్టీ నాయకుడుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనసు ఎరిగిన వాడుగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేమెవ్వరం ఈ పసుపు పచ్చ జెండాకు వ్యతిరేకం కాదు, కానీ పసుపు పచ్చ జెండా పరోక్షంగా కేసీఆర్కు ఉపయోగపడకూడదు అన్నదే మా ఆలోచన. ఇవాళ నాలో ఉన్నది పసుపు పచ్చ రక్తం, ఎన్టీ రామారావు గారు అందించిన పౌరుషం, ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని పోరాటం చేసే నైజం, ఇవాళ చంద్రశేఖరరావు గారికి వ్యతిరేకంగా పోరాటం చేయమంటున్నది. ఇవాళ చాలామంది మిత్రులు, మిడిమిడి జ్ఞానులు, మిడిమిడి మేధావులు ఇంకో మాట చెప్తున్నారు. పొద్దుటిపూట టీవీలలో చూస్తే టీడీపీ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ, కాంగ్రెస్ వాళ్ళతో ఎట్లా గెలుస్తారని, కరెక్టే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలక పక్షం, ఆ పక్షానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నిలిచింది, నిలబడ్డది, ఎన్నికలలో గెలిచింది, ఓడింది, అది ఆనాటి సందర్భం. కానీ టీఆర్ఎస్ టీడీపీ వ్యతిరేక పక్షం, టీడీపీని లేకుండా చేయాలని పుట్టిన పార్టీ, టీడీపీని చంపాలన్న పార్టీ, టీడీపీ గద్దెల్ని కూల్చాలనుకున్న పార్టీ,
టీడీపీ జెండాలను తగలబెట్టిన పార్టీ. టీడీపీ ఉనికే లేకుండా టీడీపీ నాయకులను లక్షల మంది కార్యకర్తలను భుజాలు కాయలు కాసాల జెండాలు మోసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, ఈ జెండా కోసమే అసలు బాసిన తెలుగుదేశం పార్టీ కుటుంబాలను జైళ్ళలో పెట్టి కొట్టిస్తుంటే, బట్టలు ఊడదీసి బేడీలేసి బజార్లు నడిపిస్తుంటే, ఆ దొంగ నా కొడుకులతో కలవాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి అంటున్నా. కలుద్దామా మేడం, కేసీఆర్కు మద్దతు ఇద్దామా? మనం కాంగ్రెస్కు వ్యతిరేకం ఉండొచ్చు అన్నాడు, కానీ ఇవాళ మనకు వ్యతిరేకంగా పుట్టిన టీఆర్ఎస్తో మనం కలవాల్సిన అవసరం ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఎన్నడన్నా కేసీఆర్ తెలుగుదేశం పార్టీని గౌరవించినా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గౌరవించినా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు సన్నాయి నొప్పులు నొక్కుతున్నాడు. రేవంత్ రెడ్డి ఓంగనే కార్యకర్తలు అంతా ఇక్కడ వస్తారు, టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలవరని. ఆ సన్నాసి తుమ్మలకు ఒక మాట చెప్పదలుచుకున్నా, 2014 ఎన్నికల కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉప ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ ఎన్నికలలో పోటీ చేసింది. వైఎస్ఆర్ పార్టీకి 48% ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 30% ఓట్లు వచ్చినాయి, టీడీపీకి కేవలం 18% మాత్రమే ఓట్లు వచ్చినాయి. అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు, కొంతమంది టీడీపీలో ఉండే అభిమానులు వైఎస్ఆర్ పార్టీ వైపు కదిలిపోయారు. దాంతో జగన్మోహన్ రెడ్డి 48%తో ఉప ఎన్నికలలో గెలిచింది. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు గెలిచి తన ఉనికిని కాపాడుకున్నది. తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క సీటు గెలవలే, చాలా సీట్లలో డిపాజిట్ పోయింది. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చైతన్యం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ ప్రాంతానికి ప్రమాదం ఉన్నదని దాన్ని అక్కడ ప్రజలు విశ్వసించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు నేను ఇప్పుడు గుర్తు చేయదలుచుకున్నా. దేశీ దివాకర్ రెడ్డి అన్నాడు ఆయన టీడీపీ జెండా మోసిందా? రాయపాటి సాంబశివరావు ఎప్పుడైనా టీడీపీ జెండా పట్టుకుందా? టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు, లేకపోతే వైజాగ్లో అయ్యన్న పాత్రుడు గంట శ్రీనివాస్కి ఎంత వైరుధ్యం ఉందో మీకు తెలుసు కదా. శ్రీకాకుళంలో ఎర్రనాయుడు కుటుంబానికి వెంకట్రావు గారికి ఉన్న వైరుధ్యం మీకు తెలుసు కదా. భూమా నాగిరెడ్డికి తెలుగుదేశం వల్ల కె కృష్ణమూర్తి వాళ్ళకు ఉన్న వైరం తెలుసు కదా. కడప జిల్లాలో లక్కిరెడ్డిపల్లి రమేష్ కుమార్ రెడ్డి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి కుటుంబానికో, లేకపోతే అక్కడుండే తెలుగుదేశంలోకి ఉన్న వైరుధ్యం తెలుసు కదా. మీకు ఒంగోలు జిల్లాలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం, మాగుంట ఫ్యామిలీకి మా టీడీపీ వాళ్ళకు ఉన్న వైరుధ్యం మీకు తెలుసు కదా. కొట్టిపాటి రవికుమార్ కర్ణం బలరాంకు ఉన్న వైరుధ్యం మీకు తెలుసు కదా. ఇలాంటి సందర్భంలో ఎన్నడూ కూడా కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు 2014 ఎన్నికల కంటే ముందు కలవలే. కొంతమంది కలిస్తే బాంబులు గుర్సేటివి. మనుషులు ఎదురు పట్టాలంటే తలకాయలు ఎగరాల్సిందే, బాంబులు పేలాల్సిందే. అలాంటి టీడీపీ కాంగ్రెస్ మధ్యలో ఉన్న వైరం 2014లో ఆంధ్రప్రదేశ్కు ప్రమాదం వస్తుందన్నప్పుడు పార్టీలను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దివాకర్ రెడ్డి, రాయపాటి సాంబశివరావు, టీజీ వెంకటేష్, గంటా శ్రీనివాస్, కళా వెంకట్రావు టీడీపీ టికెట్ల మీద గెలిచి ఇవాళ మంత్రులయ్యి ఆ రాష్ట్రం నేల్తలేరా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్సంటేజ్ తగ్గలే, 46% దగ్గర అక్కడనే ఉన్నాడు. కానీ 18% ఉన్న తెలుగుదేశం పార్టీ 48%కు పెరిగి ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దీనికి కారణం 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన తెలుగుదేశం కాంగ్రెస్లు ఒక్కటైనాయి. పరిటాల సునీత జేసీ దివాకర్ రెడ్డి ఒక్క పార్టీలో ఉంటారని ఎవరైనా ఊహించిండ్రా? మొన్నటి ఎన్నికలలో ఒకే జిల్లాలో ఒకే దగ్గర పరిటాల సునీత జేసీ దివాకర్ రెడ్డి తలళ్ళు లేచిపోతాయి అనుకున్న కుటుంబాలను ఒక దగ్గర కూర్చున్నాయి కదా. ఆ రాష్ట్రానికి ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళంతా కలవలేదా? వాళ్ళందరూ కలిసి ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించలేదా? ఆ ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ నాయకత్వం మొత్తం, కాంగ్రెస్ పార్టీ అభిమానులు మొత్తం చంద్రబాబు నాయుడు గారిని భుజాల మీద పెట్టుకొని ముఖ్యమంత్రిని చేయలేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకున్న విఘ్నత తెలంగాణ బిడ్డలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేదా అని నేను అడుగుతున్నా. ఉండాల్సిన అవసరం ఉందా లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఎవడో చెప్తాడు రాజకీయ ప్రయోజనానికి 35 సంవత్సరాలు ఎదురుబడి నిలబడ్డ కాంగ్రెస్ టీడీపీ ఎట్లా కలుస్తే అని నేను అడుగుతున్నా సన్నాసులను. 96లో ఎర్రం నాయుడు, వేణుగోపాలచారి, ఆయన వెంకటేశ్వర్లు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంత్రులు ఎవరి మద్దతుతోనయ్యారు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదా యునైటెడ్ ఫ్రంట్లో? ఆనాడు కాంగ్రెస్ మద్దతుతోనే కదా టీడీపీ వాళ్ళు మంత్రులైంది.
ఆనాడు కాంగ్రెస్ పార్టీతో మనం కలవలేదా? సీతారాం కేసరి గారే కదా రోజు ఏఐసీసీ అధ్యక్షులు, ఆనాడు కూడా మనం కలిసినాం కదా. దేశంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు తెలుగుదేశానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు, తెలంగాణలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్న ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తే వద్దని గాడిద కొడుకోవడం నేను అడుగుతున్నా. ఇవాళ మనం అందరం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డాం, కాంగ్రెస్ పార్టీ వేదిక మీద ఉందాం. ఇవాళ బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు ఒక వేదిక అవసరం ఉంది. ఆ వేదిక కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. సోనియా గాంధీ గారు తన పార్టీని ఆంధ్రప్రదేశ్లో త్యాగం చేసి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. అలాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పనిచేసిన క్యాప్టెన్, ఆయన దేశ సరిహద్దుల్లో సైనికుడుగా ఈ దేశ భద్రత కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వార్ ఫైటర్గా పనిచేసిన ఒక సైనికుడు, ఒక సైనికుడు నాయకత్వంలో ఆ పార్టీలో మనం చేరితే తప్ప అని నేను అడుగుతున్నా. మీరు అందరు చెప్పండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో మనం చేరుతామా వద్దా ఒక్కసారి ఆలోచన చేయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తి తమ మద్దతును తెలపండి. ఒక్క చేయి ఉన్న వాళ్ళు ఒక్క చేయి ఎత్తండి, రెండు చేతులు ఉన్న వాళ్ళని రెండు చేతులు ఎత్తండి.